రైట్. ఇంకొకటి ట్రాన్స్ఫర్ అంటే కొంచెం అసహ్యం ఒక ఫీలింగ్ కలగడానికి రెండో రీజన్ ఏంటంటే సెక్స్ వర్కర్లుగా వాళ్ళు ఎప్పుడు చీకట్లో రోడ్డు పక్కన నాలాల పక్కన లేడీస్ కంటే కూడా దారుణంగా అలంకరించుకొని వెళ్ళడం ఇది కూడా ఒక కారణం. ఎందుకు అదే చేయాల్సిన పరిస్థితి అంటే ఎక్కువ మంది ట్రాన్స్జెండర్లు లేదంటే హిజ్రాల్ అంటే ఆ పనే చేస్తారనేది సమాజంలో బాగా బలంగా ఒక ముద్ర పడిపోయింది. అంతేనా అది? సెక్స్ వర్క్ చేస్తాం మేము, ఒప్పుకుంటాం సార్. ఎందుకంటే ఎలాంటి ఉపాధి అవకాశం లేక 250 మంది ఒక ప్లేస్లో, ఇప్పుడు ఒక ఏరియాలో 250 మంది ఉంటే 250 మంది కూడా ఒకే షాప్కి వెళ్ళి అడుక్కోలేము. ఓకే, ఒకే ఏరియాకి వెళ్ళి అడుక్కోలేము. అవును, కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్తూ ఉంటాం. ఈ ఎంతమందిని అక్కడికి వెళ్ళలేము కాబట్టి కొంతమంది సెక్స్ వర్క్ చేసుకోవడము, కొంతమంది భిక్షాటనకి వెళ్ళడము, కొంతమంది సిగ్నల్ దగ్గరికి వెళ్ళడము, కొంతమంది షాప్ ఓపెనింగ్స్కి అలా వెళ్ళడం అలా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళ కంటే ఎక్కువ రెడీ అవుతారు అదని చెప్పేసి అన్నారు. మా ముఖం మీద రంగు లేకపోతే వాడు వచ్చి మాతో పడుకోడు. వానికి లిప్స్టిక్ పెట్టకపోతే డబ్బులు ఇవ్వడు. నాతో పడుకోవాలంటే వానికి వానికి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి, నచ్చినట్టు చీర కట్టుకోవాలి, వాడిని కనబడే విధంగా, వాడు మళ్ళా ఆ సెక్స్కి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగే విధానం కొన్ని రకాలుగా ఉంటాయి. వాడికి చీర కనపడే కట్టుబొట్లో కూడా వానికి ఫిజికల్గా కూడా వానికి ఎలా కనపడాలంటే వానికి మొత్తం కూడా అర్ధ నగ్నంగా ఆ టైంలోనే కనబడాలి. అలా కనబడితేనే వాడు మమ్మల్ని తీసుకెళ్తారు సెక్స్ చేయడానికి. ఇందులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి సార్? ఓకే ఓకే ఓకే. ఊరికేనే ముఖం మీద అంత రంగేసుకొని లిఫ్ట్కి అంత రుద్దుకొని వెళ్తే ఎవరు అలా చే ఆ ప్లేస్లో అలా ఉంటేనే ఇష్టపడతారు వాళ్ళు. ఓకే, అలా కొంతమంది బాధపడుతూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సెక్స్, ఎంతో బాధపడుతూ కూడా. కొంతమందికి ఆ సెక్స్ చేసేటప్పుడు ఎన్నో అవమానాలు సార్. ఒకరని చెప్పి తీసుకెళ్ళి సెక్స్ చేసేటప్పుడు, ఒకరని చెప్పి ఇద్దరు ముగ్గురు రూమ్లో ఉండి చిత్రహింసలు చేసి రక్తం వచ్చేదాకా చంపి కొట్టడము, రక్తం వచ్చేలాగా చేయడము, నరక యాత్ర అనుభవించి సీసాలు పెట్టి కూడా చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇవన్నీ బయటకు నిజాలు. తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కోయడము, బ్లేడ్ పెట్టి టచ్ చేయడము, బలవంతంగా మందు తాగిపించడము, బలవంతంగా సిగరెట్ తాగిపించడము, పైశాచకం, సైకోగా లేనితే ఎలా ఉంటారంటే వారికి నచ్చినట్టు చేయాలి అక్కడ అంతే. ఫస్ట్ రూమ్లో ఒకటి అని చెప్పేసి బుక్ చేసుకుంటాడు మమ్మల్ని. ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు. మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి. ముఖానికి రంగు మాత్రమే బయటకి చాలా మంది కనిపిస్తుంది. మేము పెట్టే లిప్స్టిక్ కలర్ మాత్రం కనిపిస్తుంది, రెడ్ కలరా, పింక్ కలరా, బ్లాక్ కలరా అని చెప్పేసి. మా వెనక జరిగే బాధ మాత్రం ఏ ఒక్కరికి తెలీదు. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. రోడ్డు మీద నిలబడతామా సార్ సెక్స్ కోసమని? ఇలా ఆపుతామా? వాడు గుద్దిపోయినా కూడా పట్టించుకోరు, వాడు ఆగడు అక్కడ. ఎవడో ధర్మాత్తుడు మన మా మీద మంచి ప్రేమ ఉంది, ఆగి హాస్పిటల్ తీసుకెళ్తారు. అలా గుద్ది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నాయి. సెక్స్ చేస్తామని చెప్పి ప్లేస్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఏదో అడవులలో కూడా వదిలేస్తారు. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందామన్నా భయమే, ఏదైనా ఆటో బుక్ చేసుకుందామన్నా భయమే. రాత్రి టైంలో తీసుకెళ్లి వాడు ఏం చేస్తాడో తెలియదు. ఇలా చాలా ఎదురైనాయి సార్. బాంబేలో అయితే ఒక సందర్భంలో చాలా బ్యూటీ అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని ఆమె డైరెక్ట్ రోడ్డు మీద ట్యాక్సీస్ ఉంటాయి కదా సార్, తీసుకెళ్లారు. తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశారు. తిరిగి వెళ్ళి కేసు పెడితే మిమ్మల్ని రేప్ చేస్తారా అని చెప్పేసి అని కథం తీసుకెళ్ళి మేము కేసు స్టేషన్లో కేసు పెట్టామనుకోండి సార్, మిమ్మల్ని కూడా రేపు చేస్తారా? ఆ కేసు పట్టించుకుని ఆగలే లేడప్పు. అంతేందుకు మొన్న దీపికా బోనం, దీపికా బోనం చూడండి. ఇప్పుడు మా ట్రాన్స్జెండర్స్ ఒక అబ్బాయిని నమ్మితే ప్రాణం పోయినంతవరకు వదులుకో. ఆ అబ్బాయి ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన మొత్తం గమనించాడు, ఈ అమ్మాయికి వచ్చే డబ్బును చూశాడు. ఒంటరిగా ఉంటుంది తల్లి ఒక్కతే. ఆ తల్లిని చూసుకుంటే ఈమె దేవుడి జ్ఞానంలో బతికే అమ్మాయి, ప్రేమ అని చెప్పి ఒక ప్రేమ చూపించాడు. ఆ అమ్మాయి నమ్మింది. ఈమె చుట్టూ ఉన్న చీకటి గదిలోకి వెలుతురిస్తా అని చెప్పేసి ఒక అబ్బాయి వచ్చినప్పుడు నమ్మింది. ఆమె నమ్మింది వానికి ఉన్న ఆమె దగ్గర ఉన్న డబ్బులు కానీ, ఆమె దగ్గర ఉన్న బంగారం కానీ నమ్మి చెప్పేసింది. అన్ని కథనం ప్రకారంగా పక్కా ప్లాన్ ప్రకారంగా చేసుకొని తనని తీసుకెళ్ళి తనని రేప్ చేసి చంపేశాడు. ఇప్పుడు ఈ 23లో 22లో మనం ఉన్నాం కాబట్టి సార్,
కొంత లీగల్గా మాకు సపోర్ట్ దొరికింది కాబట్టి వాడి మీద కేసు పెట్టి రిమాండ్ తోలి పంపించాము. పంపించారా? ఓకే ఓకే. అందరం కలిసి ఫైట్ చేసాము, స్టేషన్ ముందు మాట్లాడాము, ధర్నా చేసాము, ర్యాలీలు చేసాము, అన్నీ చేసాము. కానీ చనిపోయిన దీపికమ్మ తిరిగి రాదు కదా, ఇప్పుడు ఆ తల్లికి ధైర్యం ఎవరు? మేమందరం భరోసా ఇచ్చాము అమ్మాయికి. ఆ అమ్మకు మేమందరం భరోసా ఇచ్చాం, మేమందరం చూసుకుంటామని చెప్పి. ఇలాంటివి ఎన్నో సార్ మీరు అన్నారు ఇందాక, అమ్మాయిల కంటే దారుణంగా రెడీ అయిపోతారు అదని చెప్పి. రెడీ అవ్వడం వెనుక ఉన్న బాధ ఇంత ఉంటుంది సార్. వెరీ సారీ. నిజంగా అంటే ఇంత దారుణంగా ఇన్ని ఘోరాలు అవుతాయని నేను అనుకోలేదు. నిజం చెప్పాలంటే చిన్న చూపు సార్ ప్రతి ఒక్కరికి. చులకనా? ఓకే. వాడు చేస్తే ఏమైతుందిలే, అదొక వజ్జది, దాన్ని చేస్తే మనకేమైతుంది? ఆడపిల్ల కొన్ని చట్టాలు మాకున్నాయా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ